స్థానిక ఏపీహెచ్బి కాలనీలో గల అంబేద్కర్ ఆడిటోరియం నందు వికలాంగులకు హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ నాయకులు అంది రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు కిడ్నీ బాధితులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 15,228 మంది రేషన్ కార్డులను రద్దు చేస్తుందన్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారికి పెన్షన్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రద్దైన పెన్షన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌర్నీలు మంద కృష్ణమాది గారు పిలుపు మేరకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ విహెచ్ఎస్ వికలాంగ హక్కుల పోరాట సమితి తరపున మరి జాతీయ నాయకులు అందే రాంబాబు గారు ఇచ్చారు. ఈ యొక్క క్రికెట్ జిల్లాలో 15,000 పది వేల